అమ్మాయికి పూలు అవి పంపించమని పంపించారా? ఏమ్మా ఇక్కడ రావడం? ఆయన చూసారా? ఇంకా రాలేదమ్మా. కళ్యాణి ఏదో కన్నీర్ పడుతుందిరా. తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క ఆయన కరెక్ట్‌గా వచ్చేస్తాడు కదా. ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశ్వరని. ఆ అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. ఆ వస్తున్నా. ఏంటమ్మా ఊలెక్కడ? వెళ్ళి తీసుకెళ్ళి నల్లగు తారేంటి? నేనే తీసుకొస్తానులే. గీతా ఎక్కడున్నావు? గీతా నువ్వు చాలా గ్రేట్ బాబు. దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసావట. ఫిగరు మీరా కొంచెం లావైనా పర్వాలేదే. ఈవిడ కదండి. ఓ అయితే 100% నేనండి. వాట్ ఏ బ్యూటిఫుల్. అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మై డియర్ గర్ల్స్ వచ్చేయండి మాతో పాటు. కూర్చోండి. ముందుగా వారిని కూర్చోమనండి. కూర్చోమా. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి లైట్ గా టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం జనగణమన రెండవచ్చు. ముఖ్యమైన ఆటలు వచ్చా? అష్టాచెమ్మ చెమ్మ చెక్క రెండవచ్చు. ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది? నేను ఆవిడ భర్తని. బ్రదర్ బ్రదర్ ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త? బ్రదర్ మీరు ఎప్పుడు విడాకుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము డబుల్ పక్కన ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా. మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్. మీరు మీ ఆవిడ ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా. చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను. ఏమండి ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, నచ్చవలసింది నీకు. థాంక్ యూ బ్రదర్. ఇక నుంచి రెగ్యులర్ గా మీ టచ్ లో ఉంటా, పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గర నుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క ఈ మాత్రం డోస్ కావాలి. వెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకు తెలియాలి. మమ్మీ ఆ దరిద్రుని ఇక్కడ తీసుకెళ్దామా? అమ్మో ఇది ఈఫిల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు. వేరే ఏదైనా చూడు. తాజ్మహల్కి తీసుకెళ్దామా? అయ్యో అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్ చార్మినార్ పొట్టోడుగా ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు. వేరే చూడు. మమ్మీ గోల్కొండ. నా బుజ్జి కొండ గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిరు కొట్టించుకోవడం తప్పదు. నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే రెండు గ్లాసులు హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావు అని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోజ్ తాగాను. కాపాడతా. ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే, తప్పే నన్ను వదిలేవే. పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళడానికి భయపడి పరిగె
చేస్తున్నా చూసి మా స్త్రీ జాతి కర్రపడాలి. ఈ విజయాన్ని వాళ్ళకే నేను అంకితం చేస్తాను. నిన్ను వదలను. మా టీచరు కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను. అప్పుడు నీ కోర్టులో మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి. నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది. నిజంగానా మేడం? ఇప్పుడే వచ్చేయమంటారా? ఏంటి ఇప్పుడు వస్తారా? ఇప్పుడు నాకు 9 o'clock వరకు బోర్డ్ మీటింగ్ ఉంది. అందుకని నైట్ 11 o'clock కి ఎవరికి తెలియకుండా రండి, ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి. షూర్ షూర్, మీకే తెలియదు నేను వచ్చింది. ఓకే. ఎవరు లేరు ఇటు కూడా. సుందరి నేను ఎలాగైనా, ఈరే సుందరి నేను. టెన్షన్ భయపడతాను అంతే. ఈరే సుందరి నేను. ఏంటో చూస్తున్నావు? అది నిజం కుక్కదే. ఇటు పక్క పోలీసులు, ఇటు పక్క ఈ కుక్క, ఇక నా బతుకు బస్ స్టాండే అయిపోయా. వేమన్ తాత, వేమన్ తాత, నువ్వే కాపాడాలి ఆయన. ఆడి ఇన్నే ఉంటాడు అని నేనిడువా? అసలే నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాన్ని, నన్ను ఊరన్న తిప్పిండు. ఇలా ఎట్లా పడతా అని పని? నువ్వు ఏడికి పోయినా నేనిడువా? నేను ఈడొక వేమన్నా, గాడొక వేమన్నా, వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే గా లాటికడి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనితో రెండు వీక్త కమ్మగుండు, విశ్వదాభిరామ వినరవేమ నీ అబ్బరి. అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? మా ఆవిడ చూడు, సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి తరివి కొట్టింది. శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చితక్కొట్టలు పెట్టింది. నేనేమైనా ఫీల్ అయినా? దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? ఏంటి ఏంటి చందు, రాత్రి బాగా కుమ్మేశారంట, ఇప్పుడు ఎలా ఉంది? అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళరా? ఊరుకోలేడు అసలే, వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు ఎలా కొలా ఏడవండి. నాకు కొంచెం స్పెషల్ పని ఉంది, వస్తా. ఎక్కడికి? ఇవాళ శ్రావణ శుక్రవారం, మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా. బెస్ట్ అప్లక్కలేడు. నువ్వేంది మా వాడికి బెస్ట్ అప్లక్ చెబుతావు? అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్. నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను. వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు, వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా. కమ్ ఆన్ మేడం. ఏంటి
చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క. అయ్యా ఆవిడ ఒక కీర్తి రెడ్డి, వీడొక పవన్ కళ్యాణ్, వీళ్ళతో తొలి ప్రమాచే సేగ్గలేకుండా. ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా. బాధపడకమ్మా, ఒకసారి ఫోన్ ఇస్తారా. హలో వేణు, నేను పల్లవిని. చెప్పల్లవి, ఏ టెంపుల్ కు? విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాను చూడు. ఇదేంటి, నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి. హలో బ్రదర్. ఇదేంటి ఇక్కడికి వచ్చాడు ఎవరు? భక్తుడు, భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది మీరే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ ని దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. మన వుడ్ బి? మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా? అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామన్. మన కాబోయే భార్య పేరు మీద అర్థం చేయించాలి. ఆ పేరేమిటన్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేయాలి. అబ్బా షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకోవచ్చు. మన ఆవిడకు పులిహేర అంటే ఇష్టమా, పాల కోవా అంటే ఇష్టమా? దోచనం అంటే నీ అబ్బా. అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ వచ్చేసాం. టూ డేస్ పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్న. మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట. ఎట్లా నువ్వు పరిగెత్తుకొచ్చావు? గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లు 1000 సార్లు కాదు కదా. పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లబకన పెట్టేయండి. ఇంకా నా వల్ల కాదు అమ్మా. అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా, ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయడం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పెడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు. వాడెవడో 200 లక్షలు అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మా నన్ను ఎందుకు పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. నువ్వు ఎక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. ఏంట్రా అంత పెద్దగా అరిచావు అన్నా? ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందనా? డన్ రెంట్ కి, కొడుకుల మేపనికి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనన్నా దొరుకుతాడేమో, కానీ మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా.